ఎస్పీవై రెడ్డి టీడీపీకి గుడ్ బై. కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు టికెట్ల కేటాయింపు వ్యవహారం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. టికెట్లపై ఆశలు పెట్టుకున్న నేతలను చంద్రబాబు పక్కకు పెడుతుండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు నేతలు తమ దారి తాము చూసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. తమ అనుచరులకు సంకేతాలు ఇస్తూ పక్కచూపులు చూస్తున్నారు. ఇందులో తాజాగా జిల్లా నుంచి ఇద్దరు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు వైసీపీలో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ నెల 10న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఆయన అల్లుడు నంది గ్రూప్ సంస్థల ఎండీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తమ వర్గానికి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం అవుతుండడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా సమావేశం పెట్టాలని నిర్ణయించడంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నంద్యాల పార్లమెంట్, అసెంబ్లీ టికెట్ల కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇందుకు చంద్రబాబు సానుకూలంగా లేడనే టాక్ బలంగా వినిపించడంతో ఎంపీ ఎస్పీవై రెడ్డి, శ్రీధర్ రెడ్డి తమ దారి తాము చూసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. నిజానికి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించారు, అధికార టీడీపీలో చేరారు. అయితే వచ్చే ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను తమకు కేటాయించాలని వీరు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాంచిపేత ధోరణి అవలంబిస్తుండటంతో మామ అల్లుడు కొంత అయోమయంలో పడిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై పూర్తిగా నమ్మకం కోల్పోయిన ఎస్పీవై రెడ్డి, శ్రీధర్ రెడ్డి నంద్యాల పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఈ నెల 10న సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది.